రామ్ గోపాల్ వర్మ రాజకీయాల్లోకి వస్తున్నాడా? బేసిక్ గా ఆర్జేబీ వివాదాలకు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. పొలిటీషియన్స్ కి, సినిమా వాళ్ళకి కూడా దగ్గరగానే ఉంటాడు. అలాగే వాళ్ళ మీద సెటర్లు వేస్తూ ఉంటాడు, ఆయనకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇప్పటిదాకా ఎవరికి పొలిటీషియన్స్ కి డైరెక్ట్ గా ప్రచారం చేయలేదు. ఫలానా వాళ్ళకి ఓటేయండి, ఫలానా వాళ్ళకి ఓటేయద్దు అని ఎప్పుడు చెప్పలేదు. ఎవరినో ఒకరిని సెటరికల్ గానే మాట్లాడుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ టైం ఒక పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. తాజాగా తెలంగాణ స్టేట్ లో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థిపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు కనుక ఓటు హక్కు ఉంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కే ఓటేస్తానని ఆర్జీవీ ట్వీట్ చేశారు. నోముల భగత్ కి సంబంధించిన ఒక వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఆ వీడియోలో నోముల భగత్ ఒక చిరుతపులను పట్టుకొని పెంపుడు కుక్కలాగా దాన్ని అలా నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు. ఆ వీడియో పెట్టి ఆర్జీవీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను సింహంతో పోల్చి చిరుతపులని వాకింగ్ కి తీసుకెళ్తున్న నోముల భగత్ ను తాను ఇష్టపడుతున్నట్టు తెలిపారు. నోముల భగత్ చిరుతపులతోనే ఇంత సరదాగా ఆడుకుంటున్నాడంటే రాజకీయాల్లో ఇంకెంత ధైర్యంగా ఉంటాడో. అందుకే నేను గనక ఓటేస్తే ఆయనకే ఓటేస్తాను, ఆయన్నే గెలిపించండి, ఆయనకే ఓటేయండి అని ఇండైరెక్ట్ గా ప్రచారం చేశారు. మరి ఆ వీడియో ఆర్జీవీకి ఎలా దొరికిందో, ఇది కావాలని చేశారా, లేదా టీఆర్ఎస్ వాళ్ళే చేపించారా, లేదా ఆర్జీవీకి నచ్చి చేశారా, ఎవరికి తెలియాలి? ఆర్జీవీ చేసే పనులు ఆయనకే తెలియవు, ఇంకా మనకి ఎలా తెలుస్తాయి? మొత్తానికి ఏదైతే ఆర్జీవీ మొదటిసారి ఇండైరెక్ట్ గా ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నారు.